హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే కేవలం 10th క్లాస్ గురించి మాత్రమే అన్నమాట. అదేంటంటే మనకు ఏదైతే జూన్ 7th నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది కదా, వీటికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఎగ్జామ్స్ అనేవి కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన రీజన్స్, వాటికి సంబంధించిన మెయిన్ ఎవిడెన్స్ అనేది నేను ఇవాళ వీడియోలో అయితే మీకైతే చూపించబోతున్నాను. కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ మీదే చాలా అంటే చాలా ఎగ్జామ్స్ అయితే బేస్ అయి ఉన్నాయన్నమాట. ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి మనకు జూన్ 7th నుంచి స్టార్ట్ చేస్తామని మనకు ఓల్డ్ అయితే షెడ్యూల్ అయితే రావడం జరిగింది. బట్ ఇప్పుడు ఒకసారి మనకు న్యూస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇవాళ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి 1 మంత్ పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి మనకైతే డిమాండ్స్ అయితే రైజ్ అయ్యాయన్నమాట. ఇవి మెయిన్గా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏవైతే స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్లో మనకి హెడ్ మాస్టర్స్ కావచ్చు, కొద్దిమంది హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మనకు గవర్నమెంట్స్కి అయితే లెటర్స్ అయితే పంపించారనమాట. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి 1 మంత్ అయితే పోస్ట్పోన్ అయితే చేయండి. అంటే ఎవరికి పంపించారు, విద్యాశాఖ వాళ్ళకి అయితే పంపించారనమాట. ఎందుకంటే ఇప్పట్లో ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేయడం కష్టం, దాంతోపాటు కోవిడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. మెయిన్గా ఏంటంటే ఏపీలో అయితే ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఇంకో 1 మంత్ పోస్ట్పోన్ చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే వాళ్ళ యొక్క డిమాండ్స్ అయితే రైజ్ చేశారనమాట. మెయిన్గా ఎవరైతే స్కూల్స్కి హెడ్స్ ఉంటారో, అంటే స్కూల్స్కే కాదు కొన్ని స్టూడెంట్స్ సంబంధించి యూనిటీస్ కూడా ఉంటాయన్నమాట, వాళ్ళు కూడా ఇదే అయితే వ్యక్తం అయితే చేశారనమాట. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఏదైతే విద్యాశాఖకి ఇలా చెప్పినప్పుడు విద్యాశాఖ వాళ్ళు మనకి ఏం చెప్పారంటే దీనిపై మనకు ఆ సీఎం గారితో డిస్కస్ చేసిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ అయితే చెప్తాము అని మళ్ళీ వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారనమాట. కాబట్టి ఇట్లా మనం ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు ఒక 1 మంత్ అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా వీళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే మనకు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో, అంటే మనకు దాదాపు చాలా స్టేట్స్ అనమాట, మనకి తెలంగాణ కావచ్చు, ఇంకా రిమైనింగ్ సిబిఎస్ఈ కావచ్చు, ఇంకా రిమైనింగ్ సంబంధించి స్టేట్స్ కావచ్చు, రిమైనింగ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవనేది మనకు కొన్ని స్టేట్స్లో అయితే పోస్ట్పోన్ అయితే చేశారు, ఇంకొన్ని స్టేట్స్లో అయితే ఏకంగా క్యాన్సిలే చేశారు, ఇంకొన్ని స్టేట్స్లో మనకైతే కంప్లీట్ అయ్యాయని కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారనమాట. కాబట్టి వీటన్నిటిని పరిశీలిస్తే మనకు ఏపీలో ఎలాంటి డెసిషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అన్న దాని గురించి అయితే మనం అయితే వెయిట్ చేయాలి. బట్ ఇలా డిమాండ్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి, ఎందుకంటే మనకు బేస్ నుంచే ఫస్ట్ సపోర్ట్ ఉండాలి, మనకు బేస్ నుంచి సపోర్ట్ ఉంటేనే మనం ఫర్దర్గా దీనిపై ముందుకెళ్ళగలం. బట్ ఇక్కడ బేస్ నుంచి ఏదైతే స్కూల్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో వాళ్ళే ఇంకో 1 మంత్ పోస్ట్పోన్ చేయండి అని అడిగినప్పుడు మేబీ మనకు పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మేబీ నాకు తెలిసి 90% కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇలా పోస్ట్పోన్ అయిన తర్వాత మరీ ఫర్దర్గా ఎప్పుడు కండక్ట్ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒకవేళ పోస్ట్పోన్ అయినట్టయితే గుర్తుపెట్టుకోండి, పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అవుతుంది, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఎందుకంటే 10th క్లాస్ బేస్ మీదే చాలా అంటే చాలా ఎగ్జామ్స్ అనేవి మనకి రన్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి పాలిసెట్ ఈ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో అదనేది మనకు ఓపెన్ అయితే అయిపోయిందనమాట. ఎవరైనా ఏపీ నుంచి తెలంగాణలో పాలిసెట్ చేయాలనుకున్నట్టయితే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి ఫర్దర్గా అయితే వీడియో చేస్తాను. బట్ ఇక్కడ ఒకటి చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడైతే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇంకొక 2-3 డేస్ కావచ్చు, ఇందులో మనకు ఈ యొక్క 10th క్లాస్కి సంబంధించి ఒక డెసిషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్గా ఈ ఒకవేళ పోస్ట్పోన్ అయినట్టయితే ఈ పోస్ట్పోన్ అనేది గుడ్ న్యూస్గా ట్రీట్ చేస్తారా లేదంటే బ్యాడ్ న్యూస్గా ట్రీట్ చేస్తారా అన్న దాని గురించి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ఇంకా ఏంటంటే మనకు ఇంకా ఈ యొక్క పాలిసెట్ కావచ్చు, ఇంకా ఏ ఎడ్యుకేషన్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్న వారైనా కూడా వాళ్ళకి ఏ ఎడ్యుకేషన్ న్యూస్ కావాలో ఒకసారి కామెంట్ చేసినట్టయితే దానిపై అప్డేట్స్ వెతికి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరెవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.